టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. మరికొంతమంది ఇండస్ట్రీకే కాదు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు. ఇకపోతే తను కెరియర్ మొదట్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. 2001లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్లో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఆర్తి అగర్వాల్ 4 సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ మంచి పొజిషన్లో ఉండగానే హీరో తరుణ్తో ఆర్తి ప్రేమలో ఉందంటూ అప్పట్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇక వీరిద్దరూ కాంబినేషన్లో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలు వచ్చాయి. ఈ 2 సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే తెరకెక్కడం గమనార్హం. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆర్తి అగర్వాల్ పూర్తి స్థాయిలో తరుణ్ను ప్రేమించిందనే వార్తలు వినిపించాయి. ఇక దాంతో ఆర్తి అగర్వాల్కి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి అని చెప్పవచ్చు. తరుణ్ వల్లే ఆర్తి అగర్వాల్ కెరియర్లో ఒడుదొడుకులు ఎదుర్కొంటుందని మీడియాలో వార్తలు రావడంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో తరుణ్తో ఆర్తి అగర్వాల్ పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారని, ఆ కారణం వల్లే ఆమె విషం తాగిందని వార్తలు వినిపించాయి. ఇక ఒక ఇంటర్వ్యూలో తరుణ్పై వచ్చిన ఆరోపణలకు అతడి తల్లి రోజా రమణి స్పందించడం జరిగింది. రోజా రమణి మాట్లాడుతూ, ఆర్తి చాలా మంచి అమ్మాయి, ఆమెను ఒక సినిమా ఫంక్షన్లో కలిసి మాట్లాడాను. తరుణ్ ఆర్తి అగర్వాల్ మంచి ఫ్రెండ్స్ అని, వారి మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఆ అమ్మాయి చెప్పింది. ఇక తరుణ్ ఆర్తి కెరియర్లో మంచిగా స్థిరపడ్డారని, వారు పెళ్లి చేసుకుంటే ఎవరు మాత్రం అడ్డు వస్తారని కూడా తెలిపింది. ఇంటి నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ఎవరు ఆపుతారు అంటూ ప్రశ్నించింది రోజా రమణి. ఇక ఆర్తి అగర్వాల్ విషం తాగడానికి కారణం తరుణ్ కాదని కూడా ఆమె చెప్పింది. ఇక ఆఖరికి ఆర్తి అగర్వాల్ ఎన్ఆర్ఐను వివాహం చేసుకున్నప్పటికీ ఆ బంధం నిలవలేకపోయింది. ఆమె చివరికి తుది శ్వాస విడిచింది. socialpost.news ని సబ్స్క్రైబ్ చేయండి.